హాయ్, నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈరోజు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ జారీ చేయటమైనది. ఆ ముఖ్యమైన నోటిఫికేషన్ ఏమనగా, మొదటి రౌండు మరియు రెండో రౌండ్లో రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ అయ్యేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అవకాశం కల్పించారు. ఎవరైతే మొదటి రౌండు మరియు రెండో రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే, ఇతరత్ర కారణాల వల్ల మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళాలన్నా లేకపోతే ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ జాయిన్ అయినా, ఆ విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ అయ్యేందుకు 14వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల మొదటి రెండు రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులు 14వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల డైరెక్ట్గా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళేసి మేము ఫ్రీ ఎగ్జిట్ అవుతున్నాము అనే ఒక ఫార్మెట్ ఆల్రెడీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఆ పీడిఎఫ్ ఫైల్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ ఫార్మెట్ని ఫిలప్ చేసి ప్రిన్సిపాల్ గారికి కానీ ఇచ్చినట్లయితే మీరు కట్టిన ఫీజు, మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు అన్నీ కూడా మీకు రిటర్న్ ఇచ్చేయటం జరుగుతుంది. ఎటువంటి ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుండి కాంపెన్సేషన్ అనేది తీసుకోరు. 14వ తేదీ అక్టోబర్ 2024 సాయంత్రం 4 గంటలకి ఈ ఆప్షన్ ఫ్రీజ్ చేయబడుతుంది. ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ అయితే మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళచ్చు, ఆ అవకాశం కల్పించారు. మేనేజ్మెంట్ కోటాలో మీరు పార్టిసిపేట్ చేసేందుకు మొదటి రెండు రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ అయితే మేనేజ్మెంట్ కోటాలో పాల్గొనవచ్చు. తర్వాత మీరు ఫ్రీ ఎగ్జిట్ కాకపోతే మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళాలనుకుంటే దానికి యాక్సెప్ట్ చేయరు. మీకు డౌట్ రావచ్చు, మేనేజ్మెంట్ కోటాలో దేనికి వెళ్తారు సార్ అని. ఇక్కడ ప్రైవేట్ కళాశాలలో తమకు నచ్చిన కళాశాలలో సీటు వచ్చిన అభ్యర్థులు ఖచ్చితంగా బి కేటగిరీ మేనేజ్మెంట్ కేటగిరీలో కానీ లేకపోతే ఎన్ఆర్ఐ కేటగిరీలో కానీ తమకు నచ్చిన కళాశాలలో జాయిన్ అవ్వాలనుకోవటం వాస్తవం. చాలామంది కూడా ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక కళాశాలలో ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు వస్తే ఆ కళాశాల ఆ కుటుంబంలో విద్యార్థికి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ ఇష్టం లేకపోతే వాళ్ళు మంచి కళాశాలలో, పేరున్న కళాశాలలో లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీలో వాళ్ళు ఎన్ఆర్ఐ కేటగిరీలో కానీ లేకపోతే మేనేజ్మెంట్ కేటగిరీలో వాళ్ళకు సీటు వచ్చే అవకాశం కానీ ఉంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ కేటగిరీకి కానీ లేకపోతే ఎన్ఆర్ఐ కోటాకు కానీ వెళ్ళిపోవటం, తమకు నచ్చిన కళాశాలలో జాయిన్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఆప్షన్ ఆ విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కల్పించింది. మీరు రిపోర్టింగ్ చేసే రెండు రౌండ్లో రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఈ ఇచ్చిన 14వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల కానీ మీరు ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ కానీ కాకపోతే మళ్ళీ మిడిల్ డ్రాప్ మధ్యలో అయితే మీ దగ్గర కాంపెన్సేషన్ అనేది వసూలు చేస్తారు. ఫర్దర్ రౌండ్స్కి మీరు ఎలిజిబుల్ కారు, మేనేజ్మెంట్ కోటాకు కాదు ఇంకా వేరే దేనికి కూడా ఎలిజిబుల్ కారు. కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది తమకు నచ్చిన కళాశాలకు వెళ్ళడానికి కానీ తమకు నచ్చిన కోర్సు చేయడానికి కానీ ఆసక్తి కనబరిచే విద్యార్థులు, ఇప్పుడు జాయిన్ అయిన సీట్ను వదులుకోవడానికి ఇష్టపడే విద్యార్థులకు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కట్టిన ఫీజు మొత్తం రిటర్న్ ఇచ్చే విధంగా, ఎటువంటి కాంపెన్సేషన్ తీసుకోకుండా, నష్టపరిహారం తీసుకోకుండా వాళ్ళు కట్టిన డబ్బులు మొత్తం రిటర్న్ ఇవ్వబడుతుంది. అటువంటి అవకాశాన్ని ఫ్రీ ఎగ్జిట్ మొదటి రౌండ్లోనూ, రెండో రౌండ్లోనూ, మూడో రౌండ్లో కూడా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మొదటి రెండు రౌండ్ల వరకు ఇచ్చారు, బహుశా మూడో రౌండ్కి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మిగిలిన సీట్లు భర్తీ చేసేస్తే. కాబట్టి ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరికి కూడా 14వ తేదీ అక్టోబర్ 2024 సాయంత్రం 3 గంటల వరకు ఈ ఆప్షను కళాశాలలో ఉంటుంది. మీరు డైరెక్ట్గా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళేసి ఈ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన ఒక ఫార్మెట్ ఫిలప్ చేసి ప్రిన్సిపాల్ గారికి గన మీరు సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని ఫ్రీ ఎగ్జిట్ మీ యాక్సెప్ట్ చేస్తారు. మీ సర్టిఫికేట్లన్నీ కూడా వాపస్ ఇవ్వబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
లేకపోతే మధ్యలో మిడిల్ డ్రాప్ అయినా కోర్స్ నుండి మధ్యలో డిస్కంటిన్యూ అయితే మాత్రం అది భారీ నష్టం ఉంటుంది. 5 సంవత్సరాల ఫీజును మీ దగ్గర వసూలు చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని, ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన కళాశాలలో సీటు నచ్చకపోయినా ఆసక్తి లేకపోయినా ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్.